సమ్మక్క సారలక్క వార్షికోత్సవం సందర్భంగా గజ్వేల్ మండలం బోరుగుపల్లి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది. నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాజై నియతా ప్రణతాస్పదాం. లోకంలో మానవులందరికీ కూడా ఏ పని చేయాలన్నా కూడా శక్తి కావాలి. మరి ఆ శక్తినిచ్చేటువంటి అమ్మవారు ఎవరు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సమ్మక్క, సారమ్మ, అన్ని రూపాలు ఆమె. కాబట్టి ముగ్గురు అమ్మలు ఉన్నారు మనకు. మహాకాళి అమ్మవారు శక్తినిస్తుంది, మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మహాసరస్వతి చదువునిస్తుంది. కాబట్టి మానవుడికి శక్తి లేకుంటే ఏ పని చేయలేము. శివశక్తాయుక్తో యజమవతి శక్త ప్రభావితం అంటారు శంకరాచార్య వారు. పరమేశ్వరుడు కూడా అమ్మవారు పక్కన ఉంటేనే ఏ పని చేయడానికైనా సాధ్యమవుతుంది అంటాడు. కాబట్టి మరి లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా శక్తి రావాలంటే అమ్మవారి ఉపాసన చేయాలి, అమ్మవారిని పూజించాలి, అమ్మవారిని సేవించాలి, అమ్మవారి లక్షనామాలతో అర్చన చేయాలి, సహస్రనామాలతో పూజించాలి. చేసినట్టయితే మరి చండీ ఈ అమ్మవారు ఆ చండీ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. పౌర్ణమి నాడు, తర్వాత అమావాస్య రోజు నిండు తిది నాడు అమ్మవారి యొక్క రూపం సాక్షాత్కారం అవుతుంది. మరి కలవు చండీ వినాయకం అంటాం. కలియుగంలో మనకు శీఘ్రంగా ఫలితాన్ని ఇవ్వాలంటే గణపతి, అమ్మవారు ఇద్దరే. కాబట్టి మరి ఈరోజు ఈ బూరుపల్లి గ్రామంలో ఈ యొక్క భిక్షపతి గారు తాను స్వయంగా తన కృషితో భక్తుల యొక్క సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించి సమ్మక్క సారక్క ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వార్షికోత్సవాలు చేస్తూ అదొకటే కాకుండా శివాలయ నిర్మాణము, ఆ తర్వాత నవగ్రహ దేవాలయ నిర్మాణము ఇవన్నీ కూడా కట్టి తనొక్కడి కోసం కాదు అందరి కోసము, లోక కళ్యాణం కోసము, లోక సుభిక్షం కోసము అందరూ బాగుండాలి, అందరూ అందులో నేనుండాలి అనే విషయం మనం వింటూ ఉంటాం కదా.